శాంతి. జీవనరేఖ. నోటితో ఎప్పుడూ శుభమే పలకండి అని సనాతన ధర్మ సిద్ధాంతం. ముద్ద తినే చేతికి ఉన్న వేళ్లే సమానంగా లేవు. ముద్దుగా పెంచుకునే పిల్లలు ఒకేలా ఎలా ఉంటారు? విడమరచి మంచి చెడులు చెప్పడమే కరువైపోతుంది. చెప్పిన వినేవారు కనుమరుగవుతున్నారు. అంతర్జాతీయ పరిజ్ఞానం అవగతం చేసుకుంటున్నారు కానీ అంతరాత్మ మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు. కనుక నోటితో రత్నాల వంటి మాటలు రావాలి అని పరమాత్ముడు చెప్తున్న అంతరార్థాన్ని గ్రహిస్తే అవుతుంది జీవితం పరమానందం. ఓం శాంతి.